కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు నేను బతక నేర్చిన వాళ్ళు అనే కథ చదువుతున్నాను. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 30/11/2017 ప్రచురించబడింది. కథ పేరు బతక నేర్చిన వాళ్ళు. పొద్దున్నే నిద్రలేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రికి పక్క మీదకు చేరి నిద్ర కొరిగే వరకు రోజంతా ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో, ఎన్ని వ్యవహారాలు నడపాల్సి వస్తుందో. మన ఇంట్లో మనవాళ్లతో కాక ఎన్ని చోట్లకు వెళ్లాల్సి వస్తుందో, ఎంతమందిని కలవాల్సి వస్తుందో. ఈ దైనందిన కార్యకలాపాలు అందరి జీవితాల్లోనూ చాలా సహజమైనవి, తప్పనిసరి అయినవి. అయినా వాటిని ఒక్కొక్కరు నిర్వహించే తీరు ఒక్కో రకంగా ఉంటుంది. చూసి తీరాల్సిందే. మనుషుల్ని అబ్జర్వ్ చేయటం నాకు అలవాటు. అది నేను నేర్చిన విద్య కనుక వాళ్ల వాళ్ల స్వభావాన్ని బట్టి, ధైర్య సాహసాలు చొరవను బట్టి చూసేవాళ్లకు చూడముచ్చట, కన్నులకు కావలసినంత విందు అన్నట్టుగా తమాషాగా ఉంటుంది. అంతేకాదు, ఒక్కోసారి అన్యాయాన్ని, ఓవర్ యాక్షన్ని సహించలేని వాళ్లకు ఒళ్ళు మండేదిగా కూడా ఉంటుంది. ఈ రకరకాల మనుషుల్లో నేను ఒక నమూనా. నేను చాలా సిగ్గరిని, మొహమాటస్థుడిని, అంతర్ముఖుడిని కూడా కనుక లోపల ఉడుక్కోవటమే కానీ బయటికి నా గొంతు పెగలదు. నా ముఖం మీద ఏం రాసిపెట్టుంటుందో కానీ నన్ను చూసిన వాళ్ళందరూ నోట్లో నాలుక లేని మనిషి అంటారు. నాలుక ఎందుకు లేదు, నోట్లో నిక్షేపంగా ఉంది. కాకుంటే దాన్ని రుచికి తప్ప ఎక్కువగా ఉపయోగించను. అందుకే ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పని చేసుకుని రావటం అంటే అది పెద్ద సమస్య కూర్చుంటుంది నా విషయంలో. చిన్నప్పుడు అమ్మ రేషన్ షాప్కెళ్ళి షుగర్ పట్టుకురారా అని కార్డు సంచి ఇచ్చి పంపిస్తే అక్కడ ఆల్రెడీ ఉన్న పెద్ద క్యూ చూసి బెంబేలెత్తిపోయేవాణ్ణి. క్యూలో అమాయక ముఖం పెట్టుకొని నిల్చున్న నన్ను చూసి నా వెనుక నిల్చున్న వాళ్ళు, "బాబు, ఒక్క నిమిషం, నువ్వు కొర్రాడి కదా, నేను ఎక్కువసేపు నిల్చోలేను" అని ఒకరు, "అబ్బాయ్, కొంచెం నన్ను ముందుకు వెళ్ళనివ్వవా, చంటిపిల్లనెత్తుకొని ఇందాకటి నుంచి ఎండలో నిల్చున్నాను" అంటూ మరొకరు నన్ను వెనక్కు నెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరికీ ఎదురు చెప్పటం, పోట్లాడటం చేతకాని నేను అలా నిల్చున్నవాణ్ణి, అలాగే వెనక నిల్చుండిపోయేవాణ్ణి. ఈలోగా దుకాణం టైం అయిపోవటము, సరుకు అయిపోవటమో జరిగేది. ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన నన్ను, "అమ్మ, నీకు ఏ పని చేతకాదేంట్రా" అని కోపం చేసేది. ఒక్కో రోజు మా వీధి చివరలో ఉన్న కూరగాయల మార్కెట్కి అమ్మ నన్ను ఏ వంకాయలో బెండకాయలో తెమ్మని పంపిస్తే షాపువాడు బాస్కెట్లో ఏవి పోస్తే అవి తీసుకొచ్చేవాణ్ణి. అమ్మ వాటిని కిందకు వంపి, "ఇదేంట్రా, పుచ్చిపోయిన వంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు తెచ్చావు, చూసుకుని మంచివి ఏర్లేదా, ఇంత బుర్ర తక్కువ వాడివేంట్రా" అని చివాట్లు పెట్టేది. నాన్న డబ్బులు తెమ్మని ఏటీఎంకు పంపించినా, కరెంటు బిల్లో వాటర్ బిల్లో కట్టి రమ్మన్నా అలాంటిదే ఏదో ఒకటి జరిగేది. దాంతో నాన్న ఫూలిష్ ఫెలో, చిన్న చిన్న పనులు కూడా చేయటం రానివాడివి, ఈ లోకంలో ఎలా బతుకుతావురా అనేవాడు. "ఇలా అయితే అందరూ నిన్ను ఆడిస్తారు, నిన్ను ఉపయోగించుకుంటారు, అలసైపోతావు, జాగ్రత్త" అని ఇద్దరు కలిసి యుగుల గీతం పాడుతున్నట్టు హెచ్చరించేవాళ్ళు. ఇప్పుడు నా వయసు 28 సంవత్సరాలు, డిగ్రీ పాస్ అయి MBA కూడా చేశాను. చదువు ఎలా అబ్బిందని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చదువులో నేను దిట్టనే. క్లాస్లో టీచర్ చెప్పిన పాఠాలను ఇంటికొచ్చి మెదళ్ళలో వేసి బాగానే రుబ్బుతాను. నోట్సులు రాసుకోవటం, అస్తమానం చదవటం, పరీక్షలకు కష్టపడి ప్రిపేర్ అవ్వటం, పేజీలకు పేజీలు రాసి పడేసి మార్కులు దండిగా తెచ్చుకోవటం,
ఇలాంటివన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలు. కాకుంటే లోకజ్ఞానం, లౌక్యం, బతక నేర్చిన తనం ఇవే తక్కువ, లేక శూన్యం. అందుకే డిగ్రీలైతే తెచ్చుకోగలిగాను కానీ ఉద్యోగం సంపాదించటం అనేసరికి నా స్వభావమే నాకు పెద్ద ఆటంకంగా తయారైంది. ఎక్కే ఆఫీస్ మెట్లు, దిగే ఆఫీస్ మెట్లు అన్నట్టయింది నా పరిస్థితి. దాంతో ఇలా అయితే లాభం లేదని నాన్న తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రికమెండేషన్ లెటర్ని ఒక పెద్ద తలకాయ నుంచి సంపాదించారు. అలా వచ్చింది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ సమయంలో నా బాడీ లాంగ్వేజ్, నా బిహేవియర్ ఎలా మైనస్ పాయింట్లు అయ్యాయో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ఆఫీసులో జూనియర్ ఆఫీసర్ పోస్టుకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ దిగ్గజాలు లాంటి సెలక్షన్ కమిటీ మెంబర్స్ నలుగురున్నారు. వాళ్ళని చూడగానే నాకు కాస్త కాళ్ళు వణికి గుండె దడ పెరిగిన మాట వాస్తవం. అందులోనూ నాకు కాస్త మొహమాటం, అతి వినయం కదా. మిస్టర్ సుకుమార్, టేక్ యువర్ సీట్ అని వాళ్లలో ఒకరు అనగానే నిల్చున్న చోటే మెలికలు తిరిగిపోతూ, పర్వాలేదు సార్ అన్నాను. మళ్ళీ ఇంకోసారి సీట్ ఆఫర్ చేసినా మళ్ళీ అలాగే సమాధానం చెప్పాను. జాబ్కు సెలెక్ట్ కాలేదు. ఇంటికి వెళ్ళాక నాన్న, ఇంటర్వ్యూ ఎలా చేశావు అని అడిగితే బుద్ధిగా రాముడు మంచిపాలుడు స్టైల్లో జరిగింది చెప్పాను. దాంతో నాన్న, నువ్వు వెళ్ళింది ఆఫీసర్ పోస్ట్ ఇంటర్వ్యూకా ప్యూన్ పోస్ట్కా అంటూ మొహం వాచిపోయేలా చివాట్లు పెట్టాడు. వినయం కూడా ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించాలని అప్పుడు అర్థమైంది నాకు. డాషింగ్, డేరింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ రాజ్యమెలుతున్న కాలంలో మెతకదనం మైనస్ పాయింట్ కాకుండా ఎలా ఉంటుంది? నా విషయంలో అదే జరిగింది. దాంతో మరో మార్గంలో జాబ్ సంపాదించవలసి వచ్చింది. ఉద్యోగం పురుష లక్షణం కదా, అరీగాక బతకటానికి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించక తప్పదు. మీదు ముక్కిలి మగపిల్లవాడికి ఉద్యోగం లేకుంటే పెళ్లి కావటం కష్టం, పిల్లనెవ్వరూ ఇవ్వరు. ఈ మాటలు మా అమ్మ నాన్నల ఉవాచ, ఎందుకంటే నాకు సంబంధాలు చూస్తున్నారు గనక. ఆడపిల్లలకు సంబంధాలు చూసే రోజులు పోయి ఇప్పుడు మగపిల్లలకు సంబంధాలు చూడాల్సిన రోజులు వచ్చాయి కదా. అక్కడ నాకు అవమానాలు ఎదుర్కోక తప్పలేదు. అమ్మ నా పెళ్లి ముచ్చట తేగానే, నాన్న వాడు అసలే అమాయక చక్రవర్తి, వచ్చే అమ్మాయి కూడా అలాంటిదే వచ్చిందంటే సంసారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. కాస్త లోకం, లౌక్యం తెలిసిన అమ్మాయిని సెలెక్ట్ చేయాలి అనటం నాకు తల కొట్టేసినంత పనైంది. అయినా ఏమీ అనలేని పరిస్థితి కదా నాది. ఎవరో ఏదో అన్నారని పుట్టుకతోనో పెరిగే వయసుతోనో వచ్చే స్వభావాలు అంత త్వరగా ఒక పట్టాన మారేవి కాదు కదా. పుట్టుకతో వచ్చిన బుద్ధి అంటారు అందుకే. అమ్మ వాళ్ళు తీసుకెళ్లిన పెళ్లి చూపులకు ఎక్కడికంటే అక్కడికి తల వంచుకొని వాళ్లతో కలిసి వెళ్ళాను. చూపించిన అమ్మాయినల్లా చూశాను. చివరకు వాళ్ళు నెల్లూరు సంబంధం అమ్మాయి మెళ్ళో తాళి కట్టమంటే కట్టేశాను. నా భార్య పేరు రమణి. రమణి ముద్దబంతి పువ్వులాంటి గుండ్రటి పచ్చటి ముఖంతో కొంచెం బొద్దుగా ఉండే శరీరాకృతితో ఉంటుంది. చురుకైన చూపులు, కంచులాంటి కంఠం, నవ్వుతూ ఉండే పెదాలు, అవన్నీ రమణి ఎక్కడున్నా ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టేలా ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు గలగలా మాట్లాడుతుంది. జంకు గొంకు లేకుండా ఏది చెప్పదలుచుకున్నా సూటిగా, సుత్తి లేకుండా మొహం మీద గుద్దినట్టు చెప్పేస్తుంది. ఆ స్పీడు, ఆ దూసుకుపోయే తత్వం చూసి ప్రతిదానికి నేను కాస్త వెనకడుగు వేయటం నాకు తెలియకుండానే నాలో జరిగిపోతున్నాయి. ఆమె ముక్కుసూటి స్వభావం నాకు మరీ దినదిన గండంలా మారిపోయింది. మీరేమిటండి మన పెళ్లి చూపులప్పుడు మరీ అలా చలివిడి ముద్దలా కూర్చుండిపోయారు అంది పెళ్ళైన కొత్తలో ఓ రోజు. ఏం చేయాలి మరి, హనుమంతుళ్ళ కుప్పిగంతులయ్యాలా అన్నాను
అహం అడ్డురాగా. అవసరం లేదు, కూర్చున్న చోట కుదురుగా కూర్చుని కాబోయే పెళ్ళం మీద కనీసం ఓ కొంటె చూపు, ఓ చిలిపి నవ్వు అయినా రువ్వచ్చు కదా. మా ఫ్రెండ్స్ అంతా నువ్వు కుందేలు, మీ ఆయన తాబేలు అని ఆట పట్టించారు పెళ్లిలో అందుకే అని తను నవ్వుతుంటే నాకు ఒళ్ళు మండి నేనంతే అని అక్కడి నుంచి లేచి బయటికి వచ్చేశాను. మా ఆవిడ, మరీ పాత సినిమాల్లో సూర్యకాంతంలా గద్దరదేమీ కాదు, కానీ ఎక్కడికెళ్ళినా పనులు చేసుకురావటంలో మాత్రం దిట్ట. మాటలతో ఎదుటి వాళ్లను దబాయించటం, మళ్లీ మాట్లాడకుండా నోరు మోయించటం వంటివి తను అవలీలగా చేసిపడేస్తుంది. అవతలి వాళ్లను లొంగదీయటమే తప్ప తను లొంగటం అంటూ ఉండదు. ఒకరోజు పొద్దున్నే నేను మా బాల్కనీలో పచారులు చేస్తున్నాను. మా ఆవిడ అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంది. ఇంతలో కింద రోడ్డు మీద కూరగాయల బండి వెళ్తూ కనిపించింది. ఏ అబ్బాయి ఆగు అంటూ రమణి కూరల బుట్ట పరుసు పట్టుకొని కిందకెళ్ళింది. తమాషా ఏమిటంటే ఆ కూరల అబ్బాయికి తెలుగు రాదు, మా రమణికి హిందీ రాదు. క్యాహోనా అమ్మా, బాయింగన్ పావు 7 రూపాయ, బెండి పావు 5 రూపాయ అన్నాడు. అర్థం కాని మావిడ, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, తెలుగులో మాట్లాడు అంది గద్దిస్తూ. తెలుగు నయాత అమ్మా అన్నాడు కూరలబ్బాయి. దాంతో తనకి హిందీ రానందుకు రమణి సిగ్గుపడుతుందేమో అనుకున్నాను, కానీ అలా జరగలేదు. ఏంటి తెలుగు రాదా, తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగు నేర్చుకోలేదా నువ్వు? భాష రాకుండా కూరలు కొనటానికి వచ్చేవాళ్లతో అమ్మకం ఎలా చేద్దామనుకున్నావు నువ్వు అంటూ దబాయించింది. దాంతో సగం మాటలు అర్థమై సగం మాటలు అర్థం కాని కూరలబ్బాయి బిత్తరపోయి చూశాడు. తలగొక్కుంటూ నిల్చున్న అతన్ని, భాష నేర్చుకున్నాక మళ్ళీ ఈ బజారుకు రా అని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించింది. ఆహా ఏం తెలివి అని ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిల్చుండిపోయాను నేను. ఇలాంటి వాళ్లను బంగాళాఖాతంలో పడేసినా హాయిగా ఏ ఆధారమో దొరకపుచ్చుకొని ఈదుకుంటూ మళ్ళీ ఒడ్డుకు చేరుకోగలరు. అంతేకాదు ఆలిండియాలోనే కాదు, హోల్ వరల్డ్లో ఎక్కడికి పంపినా బతక నేర్చిన తనంతో నెట్టుకు రాగలరు అనిపించింది. అలా అనిపించగానే నా భార్య తెలివితేటల ముందు నేను తేలిపోతున్నట్టు అనిపించి సిగ్గుపడిపోయాను నాలో నేను. అలా ఒకసారా రెండుసార్లా ప్రతినిత్యం మా ఆవిడ లీలలు నన్ను అబ్బురపరుస్తూనే ఉన్నాయి, ఆత్మన్యూనతకు గురి చేస్తూనే ఉన్నాయి. మా ఆవిడ ఇరుగు పొరుగులతో కూడా అంతే. నోరు పెట్టుకొని పెత్తరించలాయిస్తూ ఒకసారి చాకచక్యంతో, మరోసారి బతకనిచ్చిన తనంతో దర్జాగా రోజులు గడిపేస్తూ ఉంటుంది. ఆ రోజు మా పక్కింటి టీనేజ్ అబ్బాయి స్కూల్కెళ్ళటానికి సైకిల్ తీస్తుంటే కాంపౌండ్ వాల మీద నుంచి చూసి, అబ్బాయ్ కొంచెం ఈ మూల మీద ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి 1 కిలో ఉల్లిగడ్డలు తెచ్చి పెడతావు, ఇప్పుడే చూసుకుంటే బుట్ట ఖాళీగా ఉంది అంది. నాకు ఎగ్జామ్కి టైం అవుతోందాంటి అన్నాడు అబ్బాయి తెల్లముఖం పెట్టి. ఏమవుతుంది అబ్బాయ్, కొంచెం తెచ్చిపెడితే ఇక్కడేగా, పైగా సైకిలేగా, నడిచేమైనా వెళ్తావా, పెద్దదాన్ని అడుగుతున్నానన్న మర్యాద కూడా లేకుంటే ఎలా, ఈ వయసుకే ఇంత ఇదైతే అంటూ మొదలుపెట్టింది. అక్కడే మెట్టు మీద నించుని ఆ మాటలు విన్న ఆ అబ్బాయి తల్లి, మా ఆవిడ సంగతి తెలిసింది కనుక తెచ్చివరా అంది కొడుకును పురమాయిస్తూ, అయిష్టంగానే అయినా తప్పక. మారు మాట్లాడకుండా సంచి డబ్బులు తీసుకెళ్లాడు ఆ అబ్బాయి. పాపం అనిపించింది నాకు. ఇరుగు పొరుగు అన్నాక అన్న మాటతో మా ఆవిడ ఆ పిల్లాడిదే కాదు వాడి అమ్మది కూడా నోరు మొయించింది. మా ఇంటి పారపెట్ వాల్ మీదకి ఒక ఇంటి సైడ్ నుంచి కరేపాకు చెట్టు, మరో ఇంటి సైడ్ నుంచి జామ చెట్టు కొమ్మలు వాలి ఉంటాయి. మా ఆవిడ దర్జాగా మెడ మీదకెక్కి అట్నుంచి కరేపాకు ఒక బుట్టెడు, ఇట్నుంచి జామకాయలు మరో బుట్టెడు కోసుకొస్తుంది. ఓ రోజు నేను చూసి, అదేంటి వాళ్ళని అడగకుండా అలా కోసుకొస్తున్నావు, చెట్టు వాళ్ళది అంటే, చెట్టు వాళ్ళదైతే నా వైపు వాలిన కొమ్మలు నావి, నాకు హక్కుంటుంది అంది. ఇదే అమెరికాలో అయితే పక్కింటి వాళ్ళు కేసు పెడతారు అన్నాను.
అమెరికా సంగతి నాకు తెలియదని చెప్తున్నారా? వాళ్ళు కాయలు కోసినందుకు కేసు పెట్టడానికి ముందే వాళ్ళ చెట్టు కొమ్మలు మా పర్మిషన్ లేకుండా మా ఇంటి మీదకి వాలాయని ముందు నేనే కేసు పెడతాను అంది. దాంతో అమ్మ నా పెళ్ళామా అని మనసులో అనుకొని పైకి మాత్రం మళ్ళీ నోరెత్తలేదు నేను. బతక నేర్చిన తనం ముందు బడుద్దైతనం ఓడిపోక తప్పలేదు. ఒకరోజు నాకు జ్వరం వస్తే ఆఫీస్కి కూడా వెళ్లకుండా లీవ్ పెట్టి ఇంట్లోనే కూర్చున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంటూ మా ఆవిడ నన్ను అదే తగ్గిపోతుందిలే అంటున్నా వినకుండా బయలుదేరతీసింది. మా కాలనీలో మా ఇంటికి కొంచెం దూరంగా ఓ మల్గీలో క్లినిక్ పెట్టిన ఫిజిషియన్ ఆయన. ప్రాక్టీస్ బాగా ఉన్నవాడే. మేము వెళ్లేసరికి పేషెంట్లు వాళ్ల వెంట వచ్చిన వాళ్లతో అక్కడంతా కిటకిటలాడుతోంది. వామ్మో ఇంత జనమా, మన నెంబర్ వచ్చేసరికి 2 గంటల టైము పడుతుంది. వద్దులే వెళ్దాం పద అన్నాను నేను. మీకు తెలియదు ఉండండి, నేను లోపలికి తీసుకెళ్తాగా అంటూ కన్సల్టేషన్ రూమ్ ముందరికి నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి నన్ను ముందు నిలబెట్టి నా పక్కన తను నిల్చుంది. అదేంటి అని నేను ఆశ్చర్యపోతుంటే హుష్ అని నాకు సైగ చేసింది. ఆ అన్యాయానికి నాకు సిగ్గనిపించింది. పైగా ఎప్పటినుంచో వాళ్ల వంతు కోసం ఎదురు చూస్తున్న మిగతా పేషెంట్లు మా వంక ఆశ్చర్యంగా కోపంగా చూస్తున్నారు. ఇదేంటి ఇప్పుడు వచ్చి మీరు అని ఒక ఆయన అడగనే అడిగాడు. ఈలోగా లోపలున్న పేషెంటు బయటికి వస్తున్నట్టుగా ఆకుపచ్చ కర్టెన్ కదిలింది. రండి అంటూ మా ఆవిడ రమణి నా చెయ్యి పట్టుకుని లోపలకు గుంజుకెళ్తూ అడ్డు వచ్చిన పేషెంట్ను ఉద్దేశించి, డాక్టర్ గారు మా అన్ననే, ముందు ఫోన్ చేసి ఆయన రమ్మంటేనే వచ్చాం అంది గాలిలో చెయ్యి ఊపుతూ నిటారుగా వెన్ను విరిచి నిల్చొని లోపలికి దూసుకుపోతూ. ఏం జరుగుతోంది ఇక్కడ అన్న విషయం ఆకలింపు కావటానికి నాకు 1 నిమిషం టైం పట్టింది. ఆ షాక్లో లోపలికెళ్ళి ముక్కు ముఖం తెలియని ఆ డాక్టర్ బావమరిదిని బిక్కమొహం వేసుకుని కాసేపు చూసి ఆ తర్వాత నవ్వాపు కోటానికి మూతికి చేయడం పెట్టుకున్నాను. అమ్మ నా పెళ్ళామా, ఎన్ని తెలివితేటలే నీకు, గుండెలు తీసిన బంటువి నువ్వు. అసలు అలాంటి ఆలోచన నీకు వచ్చినందుకు, అంత హైడ్రామాను అవలీలగా ఆడగలిగినందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనుకున్నాను మనసులోనే. మా ఆవిడ తెలివితేటలను పదే పదే తలుచుకుంటూ, పెద్దగా చదువుకోలేదు కానీ మా ఆవిడ చదువుకొని ఉంటే ఈ అఖండమైన తెలివితేటలకు ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో అయి ఉండేది అనుకున్నాను నేను మనసులోనే గుండెలు బాదుకుంటూ. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో నేను అదే మాట అంటే, ఉపాయం లేనివాణ్ణి ఊళ్ళో నుంచి తరిమేయమన్నారు అంది. అయితే ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తుందా అని కంగారు పడిపోయాను నేను. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నేను ఆ రోజంతా మా ఆవిడ ధైర్యానికి చొరవకు అబ్బరపడకుండా ఉండలేకపోయాను. బతక నేర్చిన మనిషి తన ముందున్న వాణ్ణి వెనక్కు నెట్టి తనకన్నా పైన ఉన్నవాణ్ణి కాలు పెట్టి గుంజి కింద పడేసి ముందుకు నడుస్తూ తన పనులు పేషుగ్గా చక్కపెట్టుకురాగల చాకచక్యం ఆమెకుంది. మర్రి చెట్టు లేడలో మరే ఇతర వృక్షాలు ఎదగవంటారు. మా ఆవిడ లాంటి వాళ్ల బారిన పడ్డ ఆ అల్పజీవుల మాటేంటి? ముక్కుసూటిగా పోయేవాళ్లకు, పద్ధతిని పాటించేవాళ్లకు, పౌరధర్మాన్ని పాటించేవాళ్లకు రోజులు కావా? నోరున్నవాడిదే రాజ్యం అనుకుంటా అనుకున్నాను నేను లోకం పోకడను నాలో నేను విశ్లేషించుకుంటూ. ఇదండి కథ. కథ విన్నందుకు ధన్యవాదాలు.